పవిత్రుడైన దేవదేవునికి మహిమా ఘనత ప్రభావము కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామములో తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గడిచిన దినములు క్షణములు మనపై తల ఉన్నప్పటికీ దేవుడు మనలను తన కృప కనికరము చేత మనల్ని కాపాడి సజీవులుగా క్షేమించారు. ఈ దినంలోని ఈ క్షేమ స్థితి మనం అనుకుంటూ వచ్చింది కాదండి, లేదంటే మన ధనం వల్ల బలం వల్ల జ్ఞానం వల్ల వచ్చింది కాదు, కేవలం దేవుని కృప వల్ల మనకు వచ్చింది. ఇది కేవలం దేవుని కృప అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇటు కృపను అనుగ్రహించిన దేవాది దేవుడు ఈ చక్కని సమయాన్ని తరుణాన్ని మనకు అనుగ్రహించారు. దీన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ యొక్క సత్యమార్గము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి మెండైన దీవులను మీరు పొందుతున్నారు నమ్ముచున్నా. మరింత మీ ప్రోత్సాహాన్ని మీ యొక్క సలహాలు సూచనలు కూడా మేము కావాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క ప్రసంగాలను వీక్షిస్తున్న మీరు వింటున్న మీరు తప్పనిసరి మీ సలహాలు సూచనలను మాకు తెలియచేయండి. సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. గత ముందు దినాలలో ముందు ఎపిసోడ్లో భయము నుండి పాపం చేయకూడి అని, రెండవ ఎపిసోడ్లో అసలు పాపం అంటే ఏంటి అనే విషయాలను మనం ధ్యానించాం. ఓకే, మరి ఈరోజు కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను ధ్యానించి ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటన్నట్లయితే, మరి పాపము నుండి మరి విడుదల పొందాలి, విడిపించబడాలంటే ఏం చేయాలి? అసలు భయం నుండి పాపం చేయకూడదు అని సెలవిచ్చేది బాగుంది, కానీ ఆల్రెడీ పాపం చేసేసామే, పాపంలో ఉన్నామే, అసలు పాపంతో ఉన్నామే, అసలు మరి ఎట్లా? ఇంకా మాకు విడుదల లేదా? మరణం పొందవలసిందేనా? నిత్య నరకానికి పోవలసిందేనా? అంటే మరి దేవుని గ్రంథం ఏం సెలవిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అసలు ముందుగా ఒక విషయాన్ని మీరు నేను గుర్తించాలి, ఏంటి అంటే మనం పాపులుగా ఉన్నామా పరిశుద్ధులుగా ఉన్నామా అనేది. ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఓకే, ఇది ఖచ్చితం. ఎవరైతే ప్రభువును కలిగి లేరో, ఆయన యొక్క వాక్యానుసారమైన విధి విధానంలో లేరో, వారు ఖచ్చితంగా పాపములోనే ఉన్నారు అని చెప్పడానికి ఆ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుందిగా దాని గురించి. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రికను కూడా మనం ఒకసారి చదువుదాం. కూడా చేయడం నుండి సెలవివ్వబడిన మాటలు చదువుదాం. 11, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు ఎవ్వడను లేడు, దేవుని వేదిక వాడు ఎవ్వడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అందరూ కూడా మరి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారు గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిస్తున్నది, వారి నోటి అంట శపించుడి పగి ఉన్నవి. ఓకే, అయితే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం, ఏంటి అంటే మనుషుడు పాపముతో పట్టబడి ఉన్నాడు, పాపములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. ఈ పాపములో ఉన్న మనిషి, ఈ పాపముతో ఉన్న ఈ మనిషికి మరి విడుదల లేదా? ఓకే, ఈ పాపము నుంచి నేను విడిపించబడాలనుకుంటున్నాను, పాపము లేని వాడుగా నేను జీవించాలని అనుకుంటున్నాను, పరిశుద్ధతను కలిగి ఉండాలనుకుంటున్నాను, మరేం చేయాలి? ఎలాగా నా పాపములు కడిగి వేయబడాలి అంటే నేనేం చేయాలి?
అంతే కదా. బైబిల్ అది పాపం చేయకూడదు అన్నారు, మంచిదే. అలాంటి పాపంలో ఉన్నామే మేము, మరి పాపం నుండి విడిపించబడితే కదా ఇంకా భయం భయం అది పాపం చేయకుండా ఉండేది. పాపం నుంచి విడిపించబడాలి కదా, పాపం నుంచి మేము విడిపించబడాలంటే ఏం చేయాలి? ఒక పాపి తన పాపం నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? బైబిల్ ఏం చేస్తుంది? ఒక మనిషి తన పాపం నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి అని సెలవేయబడుతుంది. అసలు పాపం నుండి మనిషికి విడుదల ఉందా లేదా? ఓకేనా? ఈ విషయాలు మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ చాలా స్పష్టంగా ఈ విషయాలను మనకి తెలియచేస్తుందండి. మొదటగా మనం గమనించినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం మొదటగా. ఓకే, చాలా జాగ్రత్త గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినది పాపులను రక్షించడానిక. అవుననే చెప్తుంది బైబిల్. ఓకేనండి, అవుననే చెప్తుంది పాపులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నది. ఓకేనా? మత్తయి వార్తలు మనం చదివినప్పుడు, మత్తయి వార్త 1:21 చదివినప్పుడు ఆమె ఒక కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఆయన తానే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన తానే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపులను వారి పాపముల నుండి రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు. ఓకేనా? చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మరి మన పాపముల నుంచి మనం రక్షించేవాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పాపులను తన పాపముల నుండి రక్షించగలడు, వారు పాపముల నుండి వారిని విడిపించగలడు. అలాగే ఒక వ్యక్తిని తన పాపం నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తే, ఇంకెవరు లేరు. మనిషిని తన పాపం నుండి, మానవులను తమ పాపముల నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు. పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజు నీ పాపముల నుండి నీకు విడుదల కలగాల, రక్షణ కలగాల, పరిశుద్ధత కలగాల, నిత్య జీవానికి వారసుడు వారసురాలు అవ్వాలా, మరణానంతరం నీ ఆత్మ నిత్య విశ్రాంతులనికి ప్రవేశించాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యము, ఆయన వలన మాత్రమే సాధ్యము. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోనండి. అవి చేస్తామండి, ఇవి చేస్తామండి, అలా చేస్తామండి, ఇవి చేస్తాం, ఈ పుణ్యకార్యాలు, ఏ పుణ్యకార్యాలు నువ్వేమి చేయి, నీ పాపముల నుండి నీ విడుదల నందలేవు. చాలా జాగ్రత్త ఈ సంగతిని మీరు ఆలోచించండి. అయితే సారి పరిశుద్ధ గ్రంథం నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక నుండి మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక 9:22 చదువుదాం. 22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించబడకుండా, రక్తము చిందింపకుండా
పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పే విషయము. ఓకేనా? నేను యేసుక్రీస్తే ఎందుకు నొక్కి చెప్తున్నానో ఈ మాటను వింటే, ఈ మాటను మీరు చదివితే మీకు అర్థమవుతుంది, లోకానికి అర్థమవుతుంది. ఓకేనా? అందుకనే ఈ ఈ మాటను కూడా వారు నమ్మాలి. అదవుతుందండి, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం. సర్వ పాపాలు పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణ అవశ్యం. రక్త ప్రోక్షణ అవసరం. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. సామాన్యంగా చెప్పే విషయం ఇది. ఇప్పుడు ఈ పాపములు క్షమించబడాలి అంటే, మనిషిని అంటే నీ పాపములు కడిగి వేయబడాలి అంటే తప్పనిసరిగా రక్తము చిందించబడాలా? రక్తము చిందించబడాలా? అలాగే మనిషి యొక్క మరి పాపముల కొరకు, పాపముల మీద పాపములు క్షమించబడు కొరకు రక్తాన్ని చిందించిన వారు ఎవరు? జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇలాగా రక్తాన్ని చిందించింది ఎవరు? పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 27 నుండి కొన్ని మాటలు చదువుదాం. 27 నుండి కొన్ని మాటలు చదువుదాం. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ తాగుడి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. వింటున్నారా ఈ మాట? వినాల్చాలి. ఇది నా రక్తము. ప్రభుని క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట, ఇది నా రక్తము. ఓకేనా? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము. ఈ నా రక్తము ఎందుకు చిందించబడుతుంది? అనేకుల పాపముల నిమిత్తము, అనేకుల పాపముల క్షమించబడు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము. మనిషి యొక్క పాప క్షమాపణ నిమిత్తము రక్తం చిందించబడింది. అలాగే మనిషి యొక్క పాపముల కొరకు రక్తము చిందించబడింది. ఎవరు రక్తం చిందించబడింది? ఎవరు రక్తాన్ని కార్చారు? ఎవరి రక్తం భూమి మీద ఒలికించబడింది? ఎవరి రక్తం ఆఖరి రక్త బిందువులు భూమి మీద ఒలికాయి? ప్రభువైన క్రీస్తువి కాదా? మనిషి యొక్క పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించిన వాడు, తన స్వరక్తాన్ని చిందించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు కాడా? మరి ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు కాక మనిషిని యొక్క పాప క్షమాపణ నిమిత్తం రక్తం చిందించిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది మన పాపముల నుంచి మన విడుదల పొందే విషయం అండి ఇది. ఒకవేళ లోక సంబంధమైన అతిశయాలు, గర్వ అహంకారాల చేత, ఎవరి భేదాల చేత ఈ విషయాన్ని కనుక మనం విస్మరిస్తే పాపముతో చచ్చిపోయే ప్రమాదం ఉందండి. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఏ రోగంతో చచ్చిపోయినా పరలోకం ఉందేమో, కానీ పాపంతో చస్తే మాత్రం మనిషికి పరలోకానికి అర్హుడు కాడు. విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలా మనిషి యొక్క పాప క్షమాపణ నిమిత్తం రక్తాన్ని చిందించినాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అలా మనిషి యొక్క పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా మనిషి యొక్క పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించిన వారు లేరు. దేవుని బిడ్డల సంగతులు జ్ఞాపకం చేసుకోనండి. ఓకేనా? ఇంకా అనేక విషయాలు మనం దేవుని గ్రంథాల నుంచి మనం చూడగలుగుతామండి. ఓకేనా? అయితే
మరి ప్రాముఖ్యంగా చాలా జాగ్రత్త ఈ సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు ఆ ప్రభు వారు ఏం చెబుతున్నారు, ఒక మనిషి రక్షించబడాలి అంటే ఏం చేయాలని ప్రభు సెలవు ఇవ్వబడింది, ప్రభు మాట సెలవు ఇవ్వబడింది, ఏమైనా సెలవు ఇవ్వబడింది. మార్కు సువార్త 16:16 అందరూ కూడా తెలిసిన వచ్చిన, మనందరికి కూడా అందరూ విన్న వచ్చిన, కానీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యేసుని తెలియజేస్తున్నారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడను, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది అని చెప్పి. నిజమే, మనిషి యొక్క పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని చిందించారు. అయితే నేను ఇప్పుడు ఎలాగ పాపముల నుంచి విడిపించబడాలి, నేను ఏం చేయాలి? నేను నమ్ముతున్నాను నా పాపముల విమోచన కొరకు యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడనే విషయాన్ని నమ్ముతున్నాను. ఆయన మరణ సమాధి పునరుత్థానాలు నన్ను రక్షించుట కొరకే అని నమ్ముతున్నాను. అయితే నేను ఇప్పుడు నేనేం చేయాలి? నేను పాపముల నుంచి విడుదల పొందాలంటే నా కంటిన పాపాలను కడిగి వేసుకోవాలి, నేను ఏం చేయాలి అని అడిగితే బైబిల్కి ఇస్తున్న సమాధానం అండి, ప్రేమతో నిన్ను ప్రాసిస్తున్న విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఓకే, చదువుదాం అపొస్తలుల కార్యములు 2:16 చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యములు 2:16 కనుక నీవు తడబచ్చేటి ఎందుకు అని అన్నాడు అనమాట. నీవు తడబచ్చేటి ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది, ఓకేనా, బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. సౌలా సహోదరుడా, లేచి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. నీ పాపములను కడిగి వేసుకోవాలి అంటే, నీ పాపములు కడిగి వేయబడాలి అంటే బాప్తిస్మము పొందాలి. ఒక వ్యక్తి బాప్తిస్మము పొందకుండా తన పాపములు కడిగి వేయబడవు. ఓకే, చాలా జాగ్రత్త ఈ సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. లేచి తడవచ్చేస్తాం ఎందుకు? బాప్తిస్మము పొంది నీ పాపాలు కడిగి వేసుకో. నీ పాపములు కడిగి వేయబడాలంటే నువ్వు ఏం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. అపొస్తలుల కార్యము 2 ఆ పెంతెకొస్తున్న పండుగ దినాన అపొస్తలుడైన పౌలు అపొస్తలుడైన పేతురు గారు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం విన్న అనేకులు ఏం చేశారు తెలుసా? నొచ్చుకున్నారు, హృదయంలో పొడవబడ్డారు. వాళ్ళు మీరు సిలువ యేసు ఏర్చలే దేవుడు ప్రభు గారు క్రీస్తు గారు నియమించాడు అని చెప్పినప్పుడు, ఆ ప్రభు చేసిన త్యాగాల గురించి చెప్పినప్పుడు వారు హృదయంలో పడవబడి అయినా మేమేం చేయాలి, మేమేం చేయాలని అడిగినప్పుడు పేతురుగా సేవిస్తున్నారండి. 2:30 చదివినప్పుడు మీరు మారు మనసు పొంది, మీరేం చేయండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణను ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందడి. పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలి? బాప్తిస్మము పొందాలి. మీ పాపములు క్షమించబడాలి. మీ పాపములు క్షమించడం వల్ల యేసుక్రీస్తు తన శిలువలో రక్తాన్ని చిందించాడు. అయితే ఆ పాపం మీరు కలిగి వేసుకోవాలని మీరేం చేయాలి? మీరేం చేయాలి? మనమేం చేయాలి? ఆ పాపము కడిగి వేసుకోవాలని మనం ఏం చేయాలి తెలుసండి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము, ఈ బాప్తిస్మము అని కార్యము క్రియ వాక్యానుసారంగా జరిగితే మనకి ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. ఒక వ్యక్తి పాపములు క్షమించబడాలంటే ఇదిగో బాప్తిస్మము పొందాలి. ఈ మత్తయి సువార్త మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మత్తయి సువార్త 8 జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐథియోపియా దేశాల నుంచి వస్తాడండి ఒక నపంసకుడు యెరూషలేము ఆరాధించడానికి. ఇదిగో పిలుపు అతను సువార్త ప్రకటిస్తాడు. ఇదిగో పిలుపు సువార్త ప్రకటించినప్పుడు ఇదిగో చూడండి ఏం జరిగింది. ఒకసారి మనం చూద్దాం అపొస్తలుల కార్యము 8:36 చదువుదాం. వారు
కాబట్టి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటకు వచ్చినప్పుడు నపంసుడు అడుగుతున్నాడండి, ఇదిగో నీళ్లు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిష్మం ఏమిటో ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. కాబట్టి పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. పిలుపు నపంసుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతట పిలుపు అతనికి బాప్తిష్మం ఇచ్చాను. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాండి, ఐథియోపియా దేశాల నుంచి యెర్షలేం వచ్చిన నపంసుకుడు ఆ ధనాగార మంత్రి ఏం చేశా తెలుసండి, బాప్తిష్మం పొంది వెళ్ళాడు. చాలా మంది అంటారు ఈ రోజున బాప్తిష్మంతో పని లేదండి అని, మరి బాప్తిష్మంతో పని లేకపోతే ఎందుకు పెట్టాడు దేవుడు, ఎందుకు ఆజ్ఞాపించాడు ప్రభు కదా, ఎందుకు ఆజ్ఞాపించాడు, ఎందుకు నపంసుకుడు ఆ ధనాగార మంత్రి ఎందుకు బాప్తిష్మం పొందాడు ఎందుకని గమనించాలి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. వారిని వెలుపులకు తీసుకుని వచ్చి ఐదార రక్షణ పొందులకు నేను చేయవలెనను, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుండి ఇంటి వారందరూ రక్షణ పొందుదని చెప్పి అతనికి అతని ఇంటి నున్న వారందరికి దేవుని వాక్యమును బోధించి రాత్రి ఆకడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిష్మము పొందిరి. శిరసలధిపతి ఈ పౌరులు సేవలు సరస్సాల్లో వేసుకొడితే వాళ్ళు మాటలు పడితే సరస్సాల్లో జరిగిన విషయం మాకు తెలుసు కదా, భూకంపం కలిగింది, తలుపులన్నీ ముడిపడ్డాయి, ఆ సరస్సాల పెద్ద అంతా చంపుకోపోయాడు. అయ్యా మేమందరం ఇక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఈ హాని చేసుకోద్దని చెప్పినప్పుడు ఇంటి తీసుకొచ్చాడు, గాయలకు అడిగాడు, అయ్యా నేను రక్షణ పొందాలని నేనేం చేయాలి, ఇదిగో నువ్వు రక్షణ పొందాలంటే ఇదిగో దేవుని వాక్యాన్ని వినేసి దేవుని కుమారుడు ఒప్పుకున్నాము అని చెప్పినప్పుడు ఈ విషయాలు ఈ స్వార్థను ప్రకటించినప్పుడు అతను విన్నాడు. అతను అతని ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారండి, బాప్తిష్మము పొందారు, బాప్తిష్మం పొందారు. నిజమే మరి పాపములు ఉన్నాం, అయితే ఈ పాపం నుంచి మనం విడుదలరా, ఈ పాపం విడిపించబడాలని నువ్వేం చేయాలి, నీ కుటుంబం ఏం చేయాలి, సామాన్యుడైన సమంతుడైన దరిద్రుడైన దరిద్రుడైన ఎవరైనా సరే వాళ్ళ కోటి వేల కోటి కాదు అందరికీ ఒకటే, నమ్మి బాప్తిష్మం పొందిన వాడు రక్షించబడతాడు. పాప క్షమాపణతో ఏం చేయాలి, బాప్తిష్మము పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిష్మము. ఎవరైతే పాప క్షమాపణతో బాప్తిష్మం పొందుతారో అటువారు రక్షించబడతారో, అటువారికి పరిశుద్ధాత్మనే వరం ఇవ్వబడుతుంది, పరిశుద్ధులుగా తీర్చబడతారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం అండి, ఈరోజు చాలా మంది ఇంకా ఆలస్యం చేస్తుంటారు, ఇంకా చూద్దాం అనుకుంటుంటారు. ఆలస్యం చేయొద్దండి, ఎమర్జెన్సీ నీడ్, నువ్వు నీ పాపముల నుంచి విడిపించబడడం అనేది చాలా ఎమర్జెన్సీ నీడ్ అన్నమాట, నువ్వు నీ పాపము కడిగి వేసుకోవడం అనేది చాలా అత్యవసరమైన విషయం, నువ్వు వెంటనే చేయవలసిన విషయం, నువ్వు వెంటనే చేయవలసిన విషయం అండి. అర్థమవుతుందా, ఏదైనా ఫైర్ జరిగి వస్త్రాలు అడ్డుకోవాలని అనుకోండి, తర్వాత అడుపుకుందాం అనుకుంటావా వెంటనే అడుపుకుంటావా, తర్వాత వచ్చే సంవత్సరం అడుపుకుంటానండి అంటావా, వచ్చే సంవత్సరం అడుపుకుంటాను అని అనుకుంటే వచ్చే సంవత్సరం కాదు అక్కడ కాదు, కాబట్టి మరికొద్ది సమయానికి మరికొంత సమయం గడిచేసరికి ఉంటావా, ఏం చేస్తుంది అగ్ని నిన్ను కాల్చేస్తుంది, అగ్ని కాల్చేస్తుంది, దహించేస్తుంది, బూడిదు కూడా మిగలకుండా అయిపోతావు కదా. అప్పుడు ఏం చేస్తావు, వెంటనే ఆర్పేసుకుంటావు, శుద్ధి చేసుకుంటావు కదా. పాపం కూడా అంతకంటే భయంకరమైనదండి, అంతకంటే భయంకరమైనది పాపం, కానీ నువ్వేం చేయాలి. అందుకనే ఆ వ్యక్తి రథంలో ఉండగానే ప్రయాణం చేస్తుంది, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిష్మం రావడానికి వెంటనే అడిగి శరసాలధిపతి ఆ రాత్రే వెంటనే అతను అతని ఇంటి వారు కూడా ఏం చేశారు, బాప్తిష్మం పొందారు. తుయదేర పట్టణస్థులు అలాంటి లూదియాకు అర్థమైన జ్ఞానం ఈరోజు చాలా మందికి అర్థం అవ్వట్లేదు, కనీసం ఓదారం పొడి నమ్ముకుని ఆమెకన్నా అర్థమైంది, ఆమె రక్షణ పొందింది, పాపాన్ని విడిచిపెట్టింది, తన కుటుంబం అంతటను రక్షించుకోగలిగింది.
ఈరోజున క్రైస్తవ సమాజంలో చాలా మంది కూడా వారి కుటుంబాల్లో కూడా ఏం చేస్తారు, బాప్తిష్టం అంటే నిర్లక్ష్య ధోరణి వహిస్తుంటారు. చూద్దాంలే చేద్దాంలే అని అంట అనుకుంటా ఉంటారు. దిస్ నాట్ కరెక్ట్ అండి. ఎమర్జెన్సీ నీడ్, ఈ పాపమును కడిగి వేసుకోవడం అనేది చాలా అత్యవసరమైన విషయం. కడిగేసుకో, నీ కొరకే కదా యేసుక్రీస్తులో మరణించాడు, సమాజంలో మూడు దిన తిరిగి లేకపోయాడు. ఆయన చేసిన త్యాగం అంతా ఏంటి, దేని కొరకు? ఆయన ఆశను ఎదురు చూస్తుంది దేని కొరకు? నువ్వు నీ పాపం నుంచి కడిగి వేయబడాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి, నిత్య జీవానికి వారసు వారసులు అవ్వాలనే కదా ఆయన ఆశ, ఆయన ఎదురు చూపంతా కూడా. అందుకే 99 మంది నీతి మంత్రుల కంటే ఒక పాపి మారు మనసు పొందితేనట పరలోకంలో ఎంతో సంతోషపడ్డాడు. ఒక పాపి మారు మనసు పొందితే ఎంతో సంతోషిస్తాడు దేవుడు. అందుకని ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అండి, ఇదే రక్షణ దినం. సౌల సహోదరుడు లేచి పాపక్షం బాప్తిష్టం పొంది నీ పాపాలు కడిగివేసుకో. పాపం క్షేమదాయకం కాదు, భయం ఉంది పాపము చేయొద్దని చెప్పాడండి. అసలు ఆ పాపం అంటే ఏంటో చూస్తాం. అసలు పాపం అంటేసింది కదా, అంటే ఏంటో పాపం అంటే అంటే ఏంటో చూసాం. ముందే అంటేసింది పాపం, అంటే నీ పాపాన్ని విడిచిపెట్టు, శుద్ధి చేసుకో, పరిశుద్ధుడు పో. అలాగ నీకు శుద్ధి కలిగించగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తే. ఆయనే ఎందుకు, ఆయనే ఎందుకో నేను మీకు స్పష్టంగా విజ్ఞాపనం చేస్తాను. ఈ స్పష్టతను మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, మీరు చదవండి, భావించండి, మీకే అర్థమవుతుంది. మరిన్ని విషయాలు నేర్చుకోగోరిన వారు ధ్యానంతో తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలు బిడ్డలను దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడును అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు. నా ఇలా విత్తబడిన వాక్యం అందరికీ వినికుడులో ఫలవర్తంగా ఆశీర్వాదకరం ఉంచగలుగుతారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. పాపం ఎంత ప్రమాదకరమైనదో, ఆ పాపం నుంచి విడిపించబడాలని ఏం చేయాలని విషయాలు మేము ధ్యానించడం. ఈ మాటలు అందరికి వెనుకలో ఫలవర్తం నుంచి విని గ్రహించగలుగు సహాయం దయచేయండి. ఇక సత్య మార్గము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలన్నా ప్రతి ఒక్కరు మీరు దీవించండి ఆయన. యువతని రాబోతే నాకు మరింత ఘనంగా మరింత విస్తృతంగా యువతండి మీ మాటలు విస్తరించగలుగుతూ సహాయం దయచేయండి. యువతండి యాజమాన్య వారిని మీరు దీవించండి. నీ కృపాని కాపుదల వారికి దయచేయండి. ఈ పనిలో పరిచర్యలు మమ్మల్ని ప్రాసెస్ సహకరిస్తున్న సహోదరి సహోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ చక్కని సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకో. మీ చిత్తమైతే మీ కుమారునికి రావసమైతే మరొకమారు ఒక మంచి సమయాన్ని మాకు దయచేయండి. ప్రభువైన క్రీస్తు వారి పేరు మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.